దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ఎన్ని దశల్లో అధ్యయనం చేశారు మూడు దశలు పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల డెబ్భై పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ భూభాగంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి తొమ్మిది జిల్లాలు ఏపీలో భాగంగా ఉన్నప్పుడు తెలంగాణలో ఎంత శాతం భూమి సాగు కింద ఉంది నలభై శాతం కుమార్ లలిత్ కమిటీని దేనికోసం నియమించారు తెలంగాణలోని మిగులు నిధులపై అధ్యయనం చేయడానికి కుమార్ లలిత్ కమిటీ ఏర్పాటు చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏ కాల పరిమితిలో జరిగిన నిధుల కేటాయింపులను కుమార్ లలిత్ కమిటీ పరిశీలించింది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చి ముప్పై ఒకటి వరకు కుమార్ లలిత్ కమిటీ నివేదికను ఎప్పుడు సమర్పించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చ్ రెండు నెలల కాలపరిమితితో ఎంతమంది ఆంధ్ర ఉద్యోగులు ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు లలిత్ కమిటీ పేర్కొంది నాలుగు వేల ఐదు వందల మంది ఇందిరాగాంధీ ఏ సూత్రంలో భాగంగా జస్టిస్ భార్గవ కమిటీని నియమించారు అష్ట సూత్రంలో భాగంగా జస్టిస్ భార్గవ కమిటీ ఏర్పాటు చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండు జస్టిస్ భార్గవ కమిటీలో సభ్యుల సంఖ్య ముగ్గురు కుమార్ లలిత్ కమిటీ నివేదికను పరిశీలించేందుకు నియమించిన కమిటీ జస్టిస్ భార్గవ కమిటీ జస్టిస్ భార్గవ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణ మిగులు నిధులు రూపాయలు ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు కోట్లు జస్టిస్ కైలాస్నాథ్ వాంచు కమిటీని నియమించింది ఎవరు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ కైలాస్నాథ్ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ఇరవై ఎనిమిది జస్టిస్ కైలాష్ కమిటీ నివేదికను ఎప్పుడు సమర్పించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిది జస్టిస్ కైలాష్నాథ్ వాంచు కమిటీలో ఎంతమంది సభ్యులున్నారు ముగ్గురు ముల్కీ నిబంధనలు సుప్రీంకోర్టు ఎప్పుడు కొట్టేసింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ఇరవై ఎనిమిది ముల్కీ నిబంధనలు రాజ్యాంగ సమ్మతమేనని హైకోర్టు తీర్పు చెప్పిన రోజు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ముల్కీ నిబంధనలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని చెప్పిన కమిటీ వాంచు కమిటీ భూ సంస్కరణలు అమలు దిశగా భారత ప్రభుత్వ తొలి అడుగ్గా దేన్ని చెప్పుకోవచ్చు మద్రాస్ ఎస్టేట్ రద్దు హైదరాబాద్ రాష్ట్రంలో వ్యవసాయ సంబంధాలను ప్రభావితం చేసిన మొదటి చట్టం హైదరాబాద్ జాగిర్ల రద్దు చట్టం ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జరిగింది నిజాం తన సొంత ఖర్చుల కోసం కేటాయించుకున్న గ్రామాలు భూములు సర్ఫే కాస్ నిజాంకు హిందూ రాజులు చెల్లించే శిస్తును ఏమంటారు ఫేస్ కష్ సాలార్జంగ్ క్రమబద్ధమైన సర్వే సెటిల్మెంట్ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో హైదరాబాద్ జాగీరు వ్యవస్థ రద్దు క్రమబద్ధీకరణ చట్టాన్ని ఎప్పుడు చేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో హైదరాబాద్ తెలంగాణ కౌలు వ్యవసాయ భూముల చట్టాన్ని తీసుకొచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతం ఇనాముల రద్దు చట్టం చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఐదు కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నియమించిన కమిటీ భూ సంస్కరణలకు అనుగుణంగా కుమారప్ప కమిటీ తెలంగాణలో భూములు కోల్పోయిన జమీందారులకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తారు రూపాయలు పద్దెనిమిది కోట్లు ముఖ్యంగా తెలంగాణలో కౌలు విధానం ఎన్ని రూపాల్లో ఉండేది మూడు రూపాయలు బెత్తాయి గుల్లా ముక్తియా సర్ఫేకాస్ పంటలలో నిర్దిష్ట మొత్తం కౌలుగా చెల్లించే విధానం దీన్ని బెత్తాయి అంటారు పంటలలో ఒకటి బై నాలుగో వంతు లేదా ఒకటి బై ఐదో వంతు ఉంటుంది కౌలును నగదు రూపంలో చెల్లించే విధానం సర్ఫేకాస్ ఎకరానికి రూపాయలు ఇరవై నుంచి ఇరవై ఐదు కౌలుదారుల సమస్యలను పరిష్కరించడానికి తగిన సూచనలు చేయాల్సిందిగా నిజాం నియమించిన కమిటీ బరూచా కమిటీ ఇది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగింది బరూచా కమిటీ కౌలుదారులను ఎన్ని రకాలుగా వర్గీకరించింది రెండు రకాలుగా జిరాయిత్ హక్కులు ఉన్నవారు జిరాయిత్ హక్కులు లేనివారు షకీందారులు అంటే వరుసగా పన్నెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కౌలుకు భూమిని సాగు చేసిన వారు జిరాయిత్ హక్కులు ఉన్నవారు హైదరాబాద్ కౌలు చట్టం పంతొమ్మిది వందల యాభైను అనుసరించి రక్షిత కౌలుదారులు పంతొమ్మిది వందల ముప్పై మూడు పంతొమ్మిది వందల నలభై మూడు మధ్యకాలంలో ఆరు ఏళ్ళు లేదా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఆరు ఏళ్ళు కౌలుదారులుగా ఉన్నవారు గిర్ గ్లాని కమిటీ నియామక ప్రధాన ఉద్దేశం ఆరు వందల పది జీవో అమలును పరిశీలించడం ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ చట్టాన్ని మొదటిసారి ఏ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు ఖమ్మం జిల్లా పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైనా ప్రమాణ కమతం నిర్ణయించేందుకు వేటిని ప్రాతిపాదికగా తీసుకున్నారు పంట పండే తీరు సాగునీటి వసతి భూమి వినియోగం జయభారత్ రెడ్డి కమిటీని ఏ ప్రభుత్వం నియమించింది ఎన్టీఆర్ ప్రభుత్వం జయభారత్ రెడ్డి కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జయభారత్ రెడ్డి కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు ముగ్గురు జయభారత్ రెడ్డి కమిటీ నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్య కాలంలో తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్థానికేతర ఉద్యోగులు యాభై ఆరు వేల తొమ్మిది వందల అరవై రెండు మంది జయభారత్ రెడ్డి నివేదిక ప్రకారం జూన్ సిక్స్లో హైదరాబాద్ తర్వాత ఏ జిల్లాలో స్థానికేతరులు అధికంగా ఉన్నారు నిజామాబాద్ ఏ నివేదికను పరిశీలించేందుకు సుందరసేన్ కమిటీని ఏర్పాటు చేశారు జయభారత్ రెడ్డి కమిటీ నివేదికను ఉమ్మడి ఏపీలో భూ సంస్కరణల అమల్లోని లోపాలను అధిగమించేందుకు ప్రవేశపెట్టిన పథకం ఇందిరా క్రాంతి పథకం అస్సైన్ భూములు అంటే పేదవారికి ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన వ్యవసాయ భూమి లేదా స్థలాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జారీ చేసిన ఏ ఉత్తర్వులు అసైన్ భూముల విధానానికి రూపకల్పన చేశాయి పద్నాలుగు వందల ఆరు పద్నాలుగు వందల ఏడు కోనేరు రంగారావు కమిటీ రెండు వేల ఆరు ప్రకారం ఎవరిని భూమి లేని పేదలుగా గుర్తించాలి ఒక ఎకరం తరి లేదా రెండు ఎకరాలు కుష్కి కంటే తక్కువ భూమి ఉన్నవారు తెలంగాణ ప్రభుత్వం మూడు ఎకరాల భూమి పంపిణీ పథకంలో ఏ సంస్థను ప్రధాన భాగస్వామిగా చేర్చుకుంది తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ను మూడు ఎకరాల భూ పంపిణీ పథకం అమలు కోసం ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఎన్ని కోట్లను విడుదల చేసింది రూపాయలు ఐదు కోట్లు కౌలుదారుల సంస్థాంగత పరపతికి దూరమై దుర్బర జీవితాన్ని అనుభవిస్తున్న వారిని గుర్తించేందుకు కోనేరు రంగారావు కమిటీ చేసిన కీలక సూచన లోన్ ఎలిజిబిలిటీ కార్డ్ ఎల్ఈసి తెలంగాణలో అత్యధిక కౌలుదారులు ఉన్న జిల్లా రంగారెడ్డి ఎనభై ఐదు శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఉద్యోగాలను సర్వీస్ కమిషన్ నుంచి తొలగించాలని సూచించిన కమిటీ వాంచు కమిటీ సమైక్య రాష్ట్రంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన జీవో జీవో నంబర్ ఆరు వందల డెబ్బై నాలుగు పెద్ద మనుషుల ఒప్పందంపై ఎంతమంది సంతకం చేశారు ఎనిమిది మంది పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఉర్దూ భాషను ఎన్నేళ్లు కొనసాగించాలి ఐదు సంవత్సరాలు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ భూముల అమ్మకం ఎవరి నియంత్రణలో ఉండాలి ప్రాంతీయ మండలి జియో నంబర్ ఆరు వందల డెబ్బై నాలుగు ఏ అంశాలను నిర్దేశిస్తుంది ఉద్యోగ నియామకాల్లో పాటించాల్సిన నియమాలను ఆర్టికల్ మూడు వందల డెబ్భై ఒకటి ఈను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు ముప్పై రెండవ సవరణ ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం సమైక్య రాష్ట్రంలో జిల్లా జోనల్ నాన్ గెజిటెడ్ జోనల్ గెజిటెడ్ ఉద్యోగాలలో రిజర్వేషన్లు వరుసగా ఎనభై శాతం డెబ్బై శాతం అరవై శాతం జయభారత్ రెడ్డి సుందర్సేన్ కమిటీల రిపోర్టును అనుసరించి ఎన్టీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్య పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ముప్పైన ఆరు వందల పది జీవోను విడుదల చేయటం గిర్ గ్లానీ కమిటీని ఎప్పుడు నియమించారు రెండు వేల ఒకటి జూన్ ఇరవై ఐదున అష్టసూత్ర సూత్ర పథకాన్ని ఏ నేపథ్యంలో ప్రతిపాదించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం రాష్ట్రంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏ పథకంలో భాగంగా స్థాపించారు ఆరు సూత్రాల పథకం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నివాసార్హతను ఎన్నేళ్లకు కుదించారు పన్నెండేళ్ల నుంచి నాలుగేళ్లకు మూడు ఎకరాల భూ పంపిణీ పథకం అమలు కోసం ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది ఐదు కోట్లు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్